हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु टेक रोल्स मैं कंप्यूटर का सॉफ्टवेयर अंटे एंदो तेलुसुकुंदाम मन कंप्यूटर फंडामेंटल सीरीज लो इप्पटि वरकु कंप्यूटर अंटे एंदी कंप्यूटर लोनी डिवाइसेस एंदी इनपुट अंटे एंदी आउटपुट अंटे एंदी हार्डवेयर अंटे एंदी ई क्लासेस गुरिंचि अयिते तेलुसुकुंदाम ई रोजु क्लास लो कंप्यूटर सॉफ्टवेयर अंटे एंदो तेलुसुकुंदाम सो व्हाट इज अ सॉफ्टवेयर सॉफ्टवेयर अंटे एंदी अंटे सॉफ्टवेयर इज नथिंग बट कलेक्शन ऑफ प्रोग्राम्स सेट ऑफ प्रोग्राम्स सो ई प्रोग्राम अंटे एंदी ప్రోగ్రామ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఒక ప్రోగ్రామ్ అంటాం సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఒక ఫంక్షన్ జరగడానికి కంప్యూటర్లో మనకు సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఒక ఫంక్షన్ జరగాలంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఒక ఫంక్షన్ అనేది జరుగుతుంది ఆ ఫంక్షన్ జరిగినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని హార్డ్వేర్కు సెండ్ చేస్తుంది అప్పుడు హార్డ్వేర్ ఏం చేస్తుంది ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అవ్వడం వల్ల మన కంప్యూటర్ అనేది ఒక అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది దీనివల్ల ఒక కంప్యూటర్లో ఒక మనం చేసే వర్క్ అనేది మనకు రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది సో మరి కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అంటే ఏంటి సాఫ్ట్వేర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడడం వల్ల మీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏందో ఈ క్లాస్లో తెలుసుకుందాం సో సాఫ్ట్వేర్ అంటే ఏంది అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే మన కొన్ని ప్రోగ్రామ్స్ని మనం ఒక దగ్గర యాడ్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ కలిసి ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ అవుతుంది సో మరి ప్రోగ్రామ్ అంటే ఏంది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద కంప్యూటర్ అంటే ఒక కంప్యూటర్కు ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక యాక్షన్ ఒక టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వడానికి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రోగ్రామ్స్ అంటాం ఈ ప్రోగ్రామ్స్ని కలిపితే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ అవుతుంది సో బేసికల్గా కంప్యూటర్లో మనకు టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ సో దీంట్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సో ఫస్ట్ మనం ఒక సిస్టమ్ రన్ అవ్వాలి అంటే మనకు ఏదైతే బేసికల్గా మనం ఒక సిస్టమ్ని ఆన్ చేసినప్పుడు మనకు డిస్ప్లే రావాలి డిస్ప్లే పైన ఆప్షన్స్ రావాలి ఒక ప్రోగ్రామ్స్ ఓపెన్ అవ్వాలి ఇవన్నీ జరగాలి అంటే మనకు ఆ కంప్యూటర్కు హార్డ్వేర్ రెస్పాండ్ అవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ కావాలి ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది సో యూజర్ అనేవాడు బటన్ పైన క్లిక్ చేశాడు సో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేశాడు సో హార్డ్వేర్ అనేది రెస్పాండ్ అయ్యి మనకు స్క్రీన్ అనేది డిస్ప్లే అవ్వాలి సో డిస్ప్లే అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏమవ్వాలి సో ఒక అప్లికేషన్ ఎట్లా ఓపెన్ చేస్తున్నాడు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత హార్డ్వేర్ దేనికి రెస్పాండ్ అవుతుంది అంటే ఇలాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ కలిపితే మనం ప్రోగ్రామ్స్ అంటాం సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఏదైతే ఒక కంప్యూటర్ బేసికల్గా ఓపెన్ అవ్వడానికి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ డిజైన్ టు రన్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సిస్టమ్ ఈజ్ లేడ్ మోడల్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ డిజైన్ టు రన్ ఎ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఒక కంప్యూటర్ ఓపెన్ అవ్వడానికి కంప్యూటర్ హార్డ్వేర్ రెస్పాండ్ అవ్వడానికి ఏదైతే ప్రోగ్రామ్ అవసరమో దాన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకోండి మొబైల్ మనం ఆన్ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్ పైన మనం క్లిక్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ అప్లికేషన్లో ఒక నెక్స్ట్ స్టెప్ అనేది రావాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ మనం వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాం వాట్సాప్ ఓపెన్ అవుతుంది దానిపైన కాంటాక్ట్ పైన క్లిక్ చేస్తాం కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది దానిపైన మెసేజ్ పైన క్లిక్ చేస్తాం మెసేజ్ అని ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఆ ఆప్షన్స్ పైన ప్రెస్ చేస్తున్నాడో ఆ ఆప్షన్స్ అనేది హార్డ్వేర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది సాఫ్ట్వేర్ ఆ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రోగ్రామ్ అంటాం ఓకే మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ బేసికల్గా ఓపెన్ అవ్వడానికి సిస్టమ్ రన్ అవ్వడానికి ఏదైతే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుందో దాన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి కంప్యూటర్కి మ్యాండేటరీ సాఫ్ట్వేర్ అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే మన సిస్టమ్ అనేది రెస్పాండ్ అవ్వదు ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే మన సిస్టమ్ అనేది రెస్పాండ్ అవ్వదు ఎందుకు అంటే ఈ సిస్టమ్కు హార్డ్వేర్కు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే సాఫ్ట్వేర్ అని లేదనుకోండి సో హార్డ్వేర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది హార్డ్వేర్ అనేది యూజర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుని రెస్పాండ్ అవ్వదు యూజర్కి హార్డ్వేర్కు మధ్యలో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే యూజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని యూజర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ని మొత్తం హార్డ్వేర్కి ఇస్తుంది హార్డ్వేర్ ఏమవుతుంది సాఫ్ట్వేర్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని రెస్పాండ్ అవుతుంది సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి సిస్టమ్కి కంపల్సరీ ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో బేసికల్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కానీ డివైస్ డ్రైవర్స్ కానీ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ కానీ తీసుకోండి ఇవన్నీ మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది బేసికల్గా ఒక కంప్యూటర్ ఓపెన్ అవ్వడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ను మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రొసీజర్ సిస్టమ్ ఎట్లా ఆన్ అవ్వాలా
అనంతత స్క్రీన్ ఎట్లా రావాలా, దాంట్లో ఆప్షన్స్ ఎట్లా రావాలా, ఇవన్నీ మనకు ఆపరేటింగ్ సిస్టమ్లో ఉంటాయి. డివైస్ డ్రైవర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక యూఎస్బి కనెక్ట్ చేసాము, ఒక కేబుల్ కనెక్ట్ చేసాము, ఒక మొబైల్ కనెక్ట్ చేసాము. సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటేనే మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత లేదంటే కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత హార్డ్వేర్కు రెస్పాండ్ అవుతుంది, హార్డ్వేర్ రెస్పాండ్ అవుతుంది. సో ఇలాంటి వాటిని మనం డివైస్ డ్రైవర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇస్ అ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ రిటన్ టు పర్ఫామ్ ఎనీ స్పెసిఫిక్ టాస్క్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. అంటే ఒక యూజర్ ఇండివిజువల్గా యూజర్ కావాల్సిన అవసరానికి, అంటే ఇండివిజువల్గా ఒక యూజర్ కావాల్సిన పర్ఫామ్ యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎక్సెల్, పవర్ పాయింట్, ఫోటోషాప్, ఇలాంటివన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మ్యాండేటరీ మన సిస్టమ్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూజర్. ఒక యూజర్ ఎంఎస్ ఆఫీస్ కావాలనుకుంటే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాడు, ఒక యూజర్ ఫోటోషాప్ కావాలనుకుంటే ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. సో అందరి దగ్గర సేమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉండాల్సిన రూల్ లేదు. సో వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్స్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్స్ను మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదనుకున్నప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వీటిని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఇండివిజువల్ సాఫ్ట్వేర్స్ విచ్ యూజ్ టు పర్ఫామ్ అయిన స్పెసిఫిక్ టాస్క్. అంటే ఇండివిజువల్గా ఏదైనా అప్లికేషన్స్ని టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ను వాడతాం. పర్టికులర్ ఒక డివైస్ ఓపెన్ అవ్వడానికి, పర్టికులర్గా సిస్టమ్ రన్ అవ్వడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ను మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏందో తెలుసుకుందాం.